జిల్లా రాజంపేట మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాతృమూర్తి రమాభాయ్ అంబేద్కర్ల 122వ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆమోద సౌమ్య నాగరాజు మాట్లాడుతూ మాతృమూర్తి చేసిన త్యాగాలను కొనియాడారు. జిల్లా అధ్యక్షులు తలారి ప్రభాకర్ మాట్లాడుతూ ఆదర్శమూర్తులైన రమాబాయి అంబేద్కర్లు చేసిన త్యాగాలను వివరించడం జరిగింది. నా వర్గం వాళ్ళు ముందుకు వారనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో గారి అడుగుజాడల్లో ఆయన ఆలోచన విధానంలోనే మరి రామాబాయి ఆయనకు ఉదాహరణగా ఉండేట్టుగా ఈరోజు భారత రాజ్యాంగం రాయడం జరిగింది. ఇట్లాంటి చరిత్రను కేంద్ర ప్రభుత్వాలు కొద్ది తప్పుదారి పడుతున్నాయి కాబట్టి దీన్ని ఇప్పటికైనా మా చరిత్రలన్నింటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రామాబాయి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే చరిత్రను ఒకసారి నొక్కి చెప్పాలి. ప్రతి లైబ్రరీ బుక్స్ కావాలి. మరి తర్వాత మన స్కూల్లో లైబ్రరీలో కంపల్సరిగా వీళ్ళ చరిత్రను ఉంచాలని చెప్పేసి మా దళిత భోజన్ ఫ్రంట్ అన్ని గ్రామాల్లో సార్ మేము మన దళిత భోజన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ స్కీమ్ల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు.